హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను మీ తెలుగు అమ్మాయిని ఈరోజు మీకోసం శారీ బీకో అదేనండి శారీ ఫాల్ ఎలా వేయాలో చూపించిపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాస్ట్ నుంచి ఒక స్పేస్ వదులుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు స్పేస్ వదులుకొని అక్కడ నుంచి మనం ఫాల్ వేయడం అనేది స్టార్ట్ చేసేయాలి ఇక్కడ నుంచి ఫాల్ వేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏం చేస్తానంటే శారీ ఫాల్ని ఖచ్చితంగా నీళ్ళు తీసి ఆరేస్తానండి ఎందుకంటే కొన్ని ఫాల్స్ అనేవి కలర్ ఫేడ్ అవుతాయి మనం ఇలా నీళ్ళు తీయకుండా ఫాల్ని వేసేయడం వల్ల తర్వాత ఉతికినప్పుడు ఏదైనా లైట్ కలర్ శారీ అయితే డెఫినెట్గా ఫాల్ కలర్ అనేది శారీకి అంటుకుంటుంది అప్పుడు మనకు శారీ చాలా చాలా చండలంగా అనిపిస్తుంది అది మన ఫేవరెట్ శారీ అయితే కనుక ఇంకా చాలా హర్ట్ అవుతాం కదా మనం దట్స్ వై నేనేం చేస్తానంటే ముందే నీళ్ళు తీసేస్తాను అప్పుడు కలర్ ఫేడ్ అవుతుందో లేదో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ వేయడానికి ఏంటంటే ఇలా ఫాల్ని పెట్టేశాను కదా పెట్టిన తర్వాత మనం జిగ్జాక్ స్టిచ్ కూడా చేయొచ్చు కాకపోతే నేను చేయట్లేదు జిగ్ జిగ్జాక్ చాలా దగ్గరగా కనిపిస్తుంది కొంచెం స్టిచ్ కూడా కనిపిస్తుంది అందుకే నేను ఐ కానీ జే కానీ స్టిచ్ చేస్తున్నానండి ఎందుకంటే అవి కొంచెం దూరంగా ఉన్నాయి ప్లస్ ఫ్రంట్ సైడ్ అనేది అంతగా స్టిచ్చెస్ కనిపించట్లేదు ఫాల్ స్టిచ్ అవుతుంది ప్లస్ స్టిచెస్ కనిపించట్లేదు అలా అయితే మనకి బాగుంటుంది కదా చూడడానికి కూడా లేదంటే మనం జిగ్జాక్ స్టిచ్ కనిపిస్తుంది అక్కడ ఫాల్ ఉన్నట్టు కనిపిస్తుంది అందుకే నేను ఐ కానీ స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడైతే జే పెట్టాను జే పెట్టేసి ఇదిగోండి ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసాం కదా ఇలానే శారీ మొత్తం కూడా వేసేయాలి చూసారు కదా స్టిచ్చెస్ వచ్చాయి బాగున్నాయి చక్కగా కనిపించట్లేదు కూడా ఇలా అయితే మనకు మంచి ఫినిషింగ్ ఉంటుంది చూడడానికి కొన్ని లైట్ కలర్ శారీస్కి అయితే ఇలా స్టిచ్చెస్ కనిపించకుండా ఉండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా అందుకే ఇలా వేస్తున్నాను నేను మీరు ఇలానే శారీ మొత్తం కూడా ఒక సైడ్ మాత్రమే వేయండి నేనైతే ఒకసారి సైడే వేస్తాను సెకండ్ సైడ్ వేయను సెకండ్ సైడ్ సపరేట్గా వేస్తాను ఇదిగో ఒక సైడ్ వచ్చింది కదా ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసేయండి ఇదిగోండి ఇలా ఒక సైడ్ అయిపోయింది కదా ఒక సైడ్ అయిపోయిన తర్వాత బయట వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్స్టెన్షన్ మొత్తం టేబుల్గా ఉంటుంది ప్లస్ జిక్ జాక్ మెషిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూషన్ అలానే స్టిచ్ చేసేస్తారు కానీ మనకి కుదరదు మనకి ఎక్స్టెన్షన్ టేబుల్ లేదు ప్లస్ మనం అలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే శారీ బ్యాక్ సైడ్ తిత్తులు తిత్తులు వచ్చేస్తుంది దట్స్ వై మన మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ తిప్పాలి శారీని రివర్స్ తిప్పి పైనుంచి స్టిచ్ వేసుకురావాలన్నమాట అప్పుడు మనకి తిత్తులు రావు ఏం రావు కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకైతే డెఫినెట్గా బ్యాక్ సైడ్ నుంచి చేయొద్దు పైన స్టిచ్ వేయండి సెకండ్ టైం వేసేటప్పుడు ఇలా పైనుంచి వేయడం వల్ల మీకు తిత్తులు రాకుండా ఉంటుంది లేదంటే డెఫినెట్గా తిత్తులు వస్తాయండి అందుకే ఇలా వేయండి ఇలా కొంచెం కొంచెం ఇంకా పైనుంచి వేసేటప్పుడు కొంచెం కొంచెం ఇంకా వేయండి ఎక్కువ ఎక్కువ వేసేయద్దు అలవాటు అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫాస్ట్గానే వేస్తారు కొంచెం అలవాటు అయ్యే వరకు మాత్రం ఇలా కొంచెం కొంచెం వేసుకోండి చూసారగా స్టిచెస్ ఉన్నాయి ప్లస్ తిత్తులు కూడా రావు మీరు ఇలానే శారీ మొత్తం వేసేసేయండి మనం ఇలానే మొత్తం కొంచెం కొంచెంగా పట్టుకునే శారీ మొత్తం వేసేయాలి వేసేసిన తర్వాత ఎడ్జ్ వస్తుంది కదా ఎడ్జ్లో క్రాస్ లేకుండా చూసుకొని దాన్ని కొంచెం చూసారు ఇలా క్రాస్ వస్తుంది ఇలా క్రాస్ లేకుండా చూసుకుని కొంచెంగా ఫోల్డ్ చేసుకుని దాన్ని స్టిచ్చెస్ వేయాలన్నమాట ఇలా కొంచెం కూడా మీరు చూసుకోండి చెక్ చేసుకోండి జాగ్రత్తగా పట్టుకుంటే డెఫినెట్గా మీకు ఫోల్డింగ్స్ రావు ఇలా స్టిచ్చెస్ వేసేసి ఈ సైడ్ ఒక సైడ్ అయిపోయింది కదా ఒక సైడ్ అయిపోయిన తర్వాత నీడిల్ కిందకి దించితే అప్పుడు మనకి జారిపోకుండా ఉంటుంది ఇలా నీళ్ళ కిందకి దించి ఫుట్ని పైకి లేపి అప్పుడు శారీని తిప్పుకొని ఇంకో సైడ్ కూడా వేసేసేయాలి ఇలా మొత్తం త్రీ సైడ్స్ వేసేసాం కదా స్టార్టింగ్ నేను కొంచెం వదిలేసాను కొంచెం కూడా ఇప్పుడు వేసేయాలి పైనుంచి వేసినప్పుడు ఫస్ట్ కొంచెం ప్లేస్ కొంచెం స్పేస్ వదిలేసాను కదా ఆ స్పేస్ కూడా ఇప్పుడు లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం స్పేస్ కూడా మనం పైన కింద నుంచి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈజీగా ఇంట్లోనే ఫాల్ వేసుకోవచ్చు దీనికోసం బయట మనీ పెట్టడం అనేది వేస్ట్ అందుకే నేను ఈ వీడియోలో మీకు శారీ ఫాల్ ఎలా వేసుకోవాలన్నది చూపించాను చూసారు కదా ఫ్రెండ్స్ మంచి ఫినిషింగ్ వస్తుంది పట్టు శారీస్కి వీటికి అయితే ఈ స్టిచ్ అనేది బాగుంటుంది చక్కగా అనిపిస్తుంది ఫినిషింగ్ వచ్చింది చూసారు కదా కొంచెం కూడా తిత్తులు రాలేదు మనకి బయట ఎలా చేయించుకున్నామో అలానే వచ్చింది మీరు కూడా కొంచెం ట్రై చేస్తే ఇలానే వేయచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నెక్స్ట్ ఇంకొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ మంచి మంచి టిప్స్తో చేయబోతున్నాను అవి కూడా మీకు డెఫినెట్గా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఏదైనా ఆ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్